ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోని నిర్ణయాలను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ మార్చి 25వ తారీఖున జరిగేటువంటి ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. 43,141 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేయటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇంటి పట్టాను అంటే ఇంటికి పేదవాడికి ఇచ్చేటువంటి ఇంటి స్థలాన్ని గతంలో మాదిరి కేవలం వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే కాకుండా ఒక ప్రిస్క్రైబ్డ్ అంటే నిర్దేశిత ఫార్మాట్లో వారికి స్టాంప్ పేపర్ మీద ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందజేయబోతోంది. ఇంటి స్థలాన్ని పొందినటువంటి లబ్ధిదారులు 5 సంవత్సరాల పాటు వారు ఇల్లు కట్టుకుంటారు కానీ లేదా వ్యక్తిగత అవసరాలు లేదా కుమార్తె పెళ్లి కోసమో ఇలాంటి అవసరాల కోసం దాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకుంటా కూడా హక్కును కల్పిస్తూ లేదు ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే 5 సంవత్సరాల తర్వాత దానిని అమ్ముకుంటాకి అంటే అమ్మకం చేయటానికి లీగల్ ఎంటైటిల్మెంట్ కూడా ఇస్తూ హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడం కోసం సులువు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న అందరూ తహసీల్దారులకి కూడా తహసీల్దారులని అసిస్టెంట్ రిజిస్ట్రార్ డిజిగ్నేషన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డిజిగ్నేషన్ వారికి ఇస్తూ ప్రత్యేకమైనటువంటి ఈ అవసరం కోసం ఎంఆర్ఓ ఆఫీస్నే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా కూడా గుర్తించడం అనేది ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, ఏదైతే నేను చెప్పినటువంటి 43,141 ఎకరాల్లో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేటు భూమిని వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి రాళ్ళు పాతి గ్రావెల్ రోడ్లు నిర్మాణం చేసి స్థలాలను ఇవ్వబోతుంది. ఈ కాలనీలన్నింటినీ కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేయటం జరుగుతుంది. గడిచిన 3 మాసాల పైబడి దేశంలో ఉన్నటువంటి అనేక కోట్ల మంది మైనారిటీ వర్గాల్లో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పై భయాందోళనతో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి మైనారిటీ వర్గాలందరిలో కూడా కేవలం ప్రతి సంవత్సరం జరిగేటువంటి అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనాభా లెక్కల్ని ఆసరాగా చేసుకుని మమ్మల్ని డిటెన్షన్ క్యాంపుల్లో పెడతారేమో అనేటువంటి భయాందోళనలో చాలామంది ప్రజలున్న పరిస్థితుల్ని
ప్రభుత్వం అర్థం చేసుకుని వారికి ఎటువంటి భయాందోళనలు లేకుండా వారిలో భరోసా కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే 2010 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే 2010 సంవత్సరంలో తీసుకున్నామో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రశ్నావళికి మాత్రమే పరిమితం అవుతూ ఈ ప్రక్రియని చేపట్టాలని చెప్పని తదనుగుణంగా ఉన్నటువంటి ఎన్పిఆర్ ప్రశ్నల నమూనాలను కూడా మార్పు చేయాలని చెప్పని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా అప్పటి వరకు ఈ ఎన్పిఆర్ ప్రక్రియను కూడా నిలుపుదల చేయాలని కూడా రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అంటే అబేయన్స్లో పెట్టాలి అప్పటి వరకు ఈ ప్రక్రియని నేను చెప్పాను. అవునండి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని దానిలో ఏదైతే ఇప్పుడు కొత్తగా 2020 సంవత్సరానికి ఒక 30 చిల్లర ప్రశ్నలు ఇచ్చారో ఆ ప్రశ్నలు కాకుండా 2010 సంవత్సరంలో ఏ ప్రశ్నలతో అయితే జనాభా గణన జరిగిందో ఆ ప్రశ్నావళి ప్రకారమే జనాభా గణన జరిగేదానికి ఆ ప్రశ్నావళిని మార్పు చేయాలని చెప్పని తీర్మానం చేస్తూ అప్పటి వరకు ఆ మార్పు జరిగే వరకు కూడా ఎన్పిఆర్ ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబేయన్స్లో పెడుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. కేంద్రాన్ని అడుగుతూ తీర్మానం చేస్తూ అబేయన్స్లో కూడా పెడుతూ తీర్మానం చేశామండి. పెద్ద క్లారిఫికేషన్ ఇస్తాను, అలాగేం కాదు, మీరు చిన్నది అడిగినా మీరు సంతృప్త స్థాయిలో ఇస్తాను. చెప్పండి చెప్పండి. అంటే నా అయిపోకూడదా? అంటే నాది అవజేసి మాట్లాడదాం, నేను పారిపోను కదా, ప్రెస్ మీట్ అవ్వంగానే వెళ్ళిపోను కదా. మీరు ఏదైతే అది చెప్తాను, కంగారేం లేదు. సబ్జెక్ట్ అవ్వంగానే వెళ్ళిపోయే అలవాటు నాకు లేదు. అంటే నా పని చూసుకుని నా పరి వరకే మిమ్మల్ని వాడుకుని వెళ్ళిపోవడం కుదరదు, మీ అవసరం కూడా తీర్చేళ్తాను. అలాగే రామాయపట్నం పోర్టు నిర్మాణంకి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు ఈ 3 పోర్టులని కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మాణం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా రామాయపట్నం పోర్టుకి ఇంతకుముందు నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేయటంలో లేదా దానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగింపు చేసే భాగంలో కృష్ణపట్నం పోర్టుకున్నటువంటి విస్తృతమైన పోర్టు పరిధిని కుదిస్తూ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రిమండలి రాటిఫై చేస్తూ ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. అలాగే పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి కోసం పిలిచినటువంటి టెండర్ల ప్రక్రియలో H1గా వచ్చినటువంటి అత్యధిక బిడ్డును దాఖలు చేసినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కంపెనీకి గతంలో ఇచ్చినటువంటి టెండర్ కండిషన్స్లో వారికి ఇస్తామన్నటువంటి 2703 ఎకరాలని 2200 ఎకరాలకి కుదిస్తూ మిగతా 500 ఎకరాలని ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంచుకునే దానికి కూడా మార్పు చేయటం జరుగుతూ హైయెస్ట్ బిడ్డర్గా వచ్చినటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి
ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతినిస్తూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే రాబోయేటువంటి తొలకరి ఏరువాకను దృష్టిలో పెట్టుకుని రైతుకు కావలసినటువంటి విత్తనాన్ని సేకరించి రైతు అవసరాల కోసం విత్తనాన్ని అందుబాటులో ఉంచేదానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు 500 కోట్ల నిధుల్ని బ్యాంకుల నుంచి తెచ్చుకునేదానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. 500 కోట్లండి రుణంగా బ్యాంక్ లిమిట్ ఏదైనా అంతే కదా తెచ్చుకుంటాం, దాంట్లో మినిమం ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్తో కలిపి పే చేస్తాం బ్యాంక్. అలాగే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో పురోగతిలో ఉన్నటువంటి 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, అలాగే కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఈ రెండు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆ రెండింటిని కంప్లీట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ జెన్కోకి అట్లాగే జెన్కో కోసం ఈ రెండు చోట్ల 1000 కోట్లకి రుణం తీసుకుని ఆ రెండు థర్మల్ స్టేషన్స్ని కంప్లీట్ చేసి తీసుకొచ్చి పవర్ జనరేట్ చేసేదానికి ప్రభుత్వం నుంచి బ్యాంక్ గ్యారంటీ ఇస్తూ ఈ రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా త్వరితగతిన పూర్తి చేసి 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ కేటాయించినటువంటి 2 ఎకరాల భూమిని కేటాయింపుని రద్దు చేస్తూ ఇప్పటికే జారీ చేసినటువంటి జీవోని రాటిఫై చేస్తూ ఏదైతే భూమి యజమానిగా ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు అలాగే ఎన్ఎస్పి కాలనీ విస్తరణకు దీని వినియోగ అవసరం ఉంది కాబట్టి దాన్ని ముందు తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీ కేటాయించినటువంటి 2 ఎకరాల భూమి విలువైన భూమిని రద్దుపరుస్తూ ఆ డిపార్ట్మెంట్లకి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సుందిపెంట పంచాయతీ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కొత్తగా తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ నిర్ణయాన్ని బలపరుస్తూ అక్కడ 4 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం కోసం ఆ గ్రామ సచివాలయ ఏర్పాటులో కావలసినటువంటి 44 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించడం జరిగింది. అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ మరియు భూ అక్రమాలపై ఇప్పటికే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో లోకాయుక్త కానీ సిబిసిఐడి కానీ సిబిఐ కానీ మూడిట్లో దినదాంతో విచారణ చేయిస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయానికి ఇచ్చి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లని
ఒక సిట్ ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేసి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ పరిధి అంటే పరిధిని అంటే ఆ కార్యాలయాన్ని ఒక పోలీస్ స్టేషన్గా వారు దాంట్లో జరిగినటువంటి అన్ని అక్రమాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కేవలం ఇన్వెస్టిగేషనే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఛార్జ్షీట్ను దాఖలు చేసేదానికి కూడా ప్రత్యేకమైన ప్రక్రియకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే సార్ 15 చిన్న చిన్నవి కదా మేజర్ అయిపోయినాయి సార్ చెప్పండి. యా నేమ్ స్టేట్ గవర్నమెంట్ ఎన్పిఆర్ ప్రాసెస్ని అది తేలే వరకు ఏదైతే మా రిక్వెస్ట్ని ఢిల్లీకి పంపిస్తున్నామో ఆ రిక్వెస్ట్ ఏది 2019 ప్రశ్నావళితో కాకుండా 2010 జనాభా గణనలో 2010 ఉన్నటువంటి ప్రశ్నావళితో చేయమని మేము పంపిస్తూ అది తేలే వరకు ఇక్కడ ప్రక్రియ ఎబెన్స్లో పెడుతూ మేము రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. వేరే ఎవరు చేశారు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారు అనేది కాదు, మాకు తెలి మాకు అనిపించిన మా మనసుకి మా ప్రభుత్వానికి ఇది ధర్మం అనిపించింది మేము నిర్ణయం తీసుకున్నాం. నాలుగు మాసాలుగా బాధ్యత గల వాళ్ళు అవగాహన కల్పించాల్సిన వాళ్ళని మీరు అడగకుండా దానిలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని మీరు ప్రశ్నించటం నిలదీయటం ఏ మేరకు ధర్మం నాకు అర్థం కావట్లేదు. ఏమండి పవర్ లేకపోతే చూద్దామండి, పవర్ మా మనసుకి మా ప్రభుత్వానికి అనిపించింది చేశాం. ఇప్పుడు గతంలో అలాగే సార్ గతంలో ఇప్పటికే వేరే వేరే చోట్ల చేశారని మీ ద్వారా తెలుసుకున్నాం. వాళ్ళ గుండి చేశారా వాళ్ళని ఈ ప్రభుత్వంలో లేకపోతే ఈ భారతదేశంలో ఏ మీడియా అన్న ప్రశ్నించిందా? చాలామంది శ్లాఘించారు ఇక్కడ మాత్రం ప్రశ్నిస్తున్నారు చెప్పండి. తప్పకుండా ఎవరికి అధికారం ఉందనేది అదేం దాయచేది కాదు కదా, మనందరి సమక్షంలో జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలో బలవంతంగా రుద్దటమే ప్రక్రియ అనేది ధర్మం కాదనిపించినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్రాన్ని అభ్యర్థించడం పునరాలోచించమని చెప్పడం అనేది రాజ్యాంగ వ్యతిరేకమని రాజ్యాంగ విరుద్ధమని ఎక్కడన్నా ఉందా? ఎస్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నేనే కదా. అదే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇప్పుడు నేను ఒక అభ్యర్థన అడిగాను అది తేలే వరకు నేను ఆకు కూర్చుంటానని చెప్తాను. తప్పకుండా దానికి ఒక ప్రక్రియలో భాగంగా తేదీలు ఉన్నాయి కదా, ఆ రోజు మాట్లాడుకుందాం. ఇలోపే ఎందుకు మనం ఎన్ని ముందే ఊహించుకుని మాట్లాడుకోవచ్చు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు ప్రజలకి భయాందోళన ఉన్నా దానిలో ఆ ప్రక్రియలో మా పరిశీలన మేరకు ఇది సహేతుకం కాదు అనిపించినప్పుడు మేము నిర్ణయం తీసుకునే అధికారం మాకుందని మేము నిర్ణయం తీసుకున్నాం. ఏమండి భయాందోళనలు వాళ్ళకి గురవుతున్నారు,
దానిలో కొన్ని ప్రశ్నలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు, కోట్లాది మంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంతమంది ప్రజల్లో భయాందోళన ఉన్నప్పుడు కేంద్రాన్ని ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఆ భయాందోళనను తొలగించి నచ్చ చెప్పి కన్విన్స్ చేసి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అదే మేము గుర్తు చేస్తున్నాం. ఏమండి మీరు ఒకసారి దాంట్లో మొత్తం గోత్రు అయితే ఎన్పిఆర్ ఎన్ఆర్సి అన్నీ కూడా కంబైన్డ్గానే సైమల్టేనియస్గా చేయాలని చెప్పినది ప్రక్రియ చెప్తుంది. మీరు ఒకసారి గోత్రు అయ్యి నన్ను మీ బాణాలు వేయండి. ప్రస్తుతం ఏదైతే ఉందో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉంటాయి సార్. ఇప్పుడు మీకు విఘ్నలు మీకు అన్నీ తెలుసు. ఫేజ్ వన్ అనేది ఇప్పుడు జరుగుద్ది, ఫేజ్ టూ అనేది వచ్చేది జరుగుద్ది. ఇవాళ జరిగేది ఫేజ్ వన్ కాబట్టి ఫేజ్ వన్లో ఏదైతే మేము చెప్పామో ఆ ప్రశ్న వాళ్ళని మార్పు చేయండి. 2010లో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు నేషనల్ జాతీయ జనాభా గణనకి కావలసినటువంటి ప్రశ్నలు 2010లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందో ఆ ప్రశ్నలే మళ్ళీ మాకు ఇవ్వండి అని చెప్తున్నాం. అప్పటి వరకు ఆ ప్రక్రియను మేము అభ్యంతరాలు పెడుతూ కేంద్ర రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం తీసుకున్నాం. దేని మీద? కోట్ల మంది ప్రజలు ఇంతమంది హాహాకారాలు చేస్తూ ఆడ మగ పిల్ల జల్ల అందరూ కలిసి రోడ్ల మీద తిరుగుతుంటే, రోడ్ల మీదకి వచ్చి ఎక్కుతున్నప్పుడు వారి భయం, ఏ ప్రభుత్వం అయినా అది మాదైనా పైన కేంద్రందైనా ఆ సంబంధిత ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఎంతమంది ప్రజలు భయాందోళన అన్నప్పుడు ఆ భయాన్ని తొలగించాల్సిన భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది కదా. ఏమండి చాట్ ఏమండి అంటే కేంద్రానికి ఏం లేదా? ఉంది అవునండి, అలాగే అవగాహన చేసుకునేది ఎవరు? నిర్ణయం మీరు తీసుకున్నారు, నన్ను ఏమో అమలు చేయమంటున్నారు. నిర్ణయం మీరు తీసుకున్నట్టు మీరు కదా చెప్పాల్సింది. ఇప్పుడు అందులో 34 ప్రశ్నలు ఎందుకు పెట్టారు? మీరు చెప్పాలా నేను చెప్పాలా? కేంద్రాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ ఇది 16వ జనాభా గణన, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వ జనాభా గణన లేకపోతే 7వ జనాభా గణన ఉన్నట్టుంది. 8వ జనాభా గణన స్వాతంత్రం వచ్చిన తర్వాత, అసలు ఇది 1871లో జనాభా గణన మొదటి దగ్గర నుంచి ఇది 16వ జనాభా గణన. దాంట్లో ప్రక్రియలో మార్పులు జరిగినప్పుడు ప్రజలకి చైతన్యపరచాల్సిన బాధ్యత ఎవరైతే చట్టాలు చేస్తున్నారో వారి మీద ఆ బాధ్యత ఉంటుంది. మరి ఆ బాధ్యత మరి నిర్వర్తించమని చెప్తున్నాం. మీరు ఈ 2010లో ఈ ప్రశ్నలు ఉన్నాయి, దాన్ని వాళ్ళు ఎందుకు మార్చాం? అది ప్రజలకి చాలామందిలో భయాందోళనలు ఉన్నాయి, ఆ భయాందోళనని తొలగించి చేయండి. లేదా 2010లో ఎవరికి 10లో జరిగినప్పుడు ఎవరికి ఎటువంటి భయాందోళన కలగలేదు కాబట్టి అదే ప్రశ్న అని మళ్ళీ ఒకసారి మొన్న చెప్తున్నాం. ఉంటే మీకు చెప్పేవాడు కదా. అంటే తీసుకునే నిర్ణయాలకి జరగని చర్చకి నేను వచ్చి చెప్తే అది మసాలాకి ఉంటుంది కదా, చెప్తే వాస్తవానికి బాగోదు కదా, వాస్తవ విరుద్ధంగా ఉంటుంది. ఆన్ రికార్డ్ చెప్పాడు, ఆఫ్ రికార్డ్ చెప్పారా మినిస్టర్ గారు? మరి దురదృష్టం, ఎందుకు ఆయన అభిప్రాయపడింది జరగలేదు ఇక్కడ. ఆయనకు నిరుత్సాహం కలిగి ఉండొచ్చు వారికి, నా స్నేహితుడు నా మిత్రుడికి. ఏమండి సిద్ధం సిద్ధం అని దెబ్బ 2 నెలల నుంచి చెప్తున్నాం, కొత్తగా సిద్ధం లేదు, సిద్ధం సిద్ధంగానే ఆల్రెడీ పంపించే ఉన్నాయి మాట మాటికి. రోజు సిద్ధం అని ఎక్కడ చెప్తాం? ఆల్రెడీ సిద్ధం అని అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాం కదా, అన్నీ రెడీ చేసుకుని అంతా ఎలక్షన్కి, అసలు ఈ పాటికి ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోవాలి, పూర్తయి బడ్జెట్ సమావేశాలు మొదలవ్వాలి. అసలు
ఏమండి? జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది. ప్రభుత్వంలో కేబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయాలు అవసరం ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ నిర్ణయం తీసుకోకనే అక్కర్లేకుండా డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుని ఆ ప్రక్రియలు కొనసాగుతూ ఉంటాయి. మేమైతే శరవేగంగా సాధ్యమైన తొందరలో ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పిద్దామని ప్రయత్నాలు చేసిన, ఎవరు ఎన్ని ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసమో స్థానిక పరిపాలన ఉండాలనే గొప్ప లక్ష్యంతో మేము చేసే యజ్ఞానికి ఎవరు దాంట్లో విషం చిమ్ముతాకి ప్రయత్నం చేసినా అవి అడ్డుకుని అధిగమించి ముందుకెళ్తాకి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని జరపటాకే మేము కృతనిశ్చయంతో ఉన్నాం, ముందుకెళ్తున్నాం. ఒక నిమిషం ఆగి బాబు, ఆ ప్రశ్న కానీ ఆ ఇది కానీ కేబినెట్లో జరగలేదండి. అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అలవాటు ఉంది, అధికారం పోయి కళ్ళు నెత్తిమేంచి నేల మీదకి వచ్చినప్పుడు, కాళ్ళు ఆకాశంలోంచి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతిసారి నేను అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాను, నేను మారాను, నన్ను నమ్మండి అంటాం, అతనికి అలవాటు అది. దానిలో భాగం ఇవాళ కూడా ఈ మాటలు, అధికారం ఉన్నప్పుడు ఇచ్చారా 60% లేకపోతే 70% 80% ఇచ్చావా, బీసీల పార్టీ అని చెప్తావు, బీసీలకి ఏం చేసావు, బీసీలకి ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చావు 2019లో? కాబట్టి అధికారం పోయినప్పుడు అందరూ కావాలి ఆయనకి, బీసీలు కావాలి, కాపులు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వైశ్యులు కావాలి, ఎస్సీలు కావాలి. అధికారం ఉన్నప్పుడు ఎవరికి అక్కడ ఎస్టీకి ఒక మంత్రి ఇవ్వడం, ఒక ట్రైబల్కి మంత్రి లేదు, 5 ఏళ్ళు ఒక ముస్లింకి మైనార్టీకి మంత్రి లేదు. అప్పుడు కనుక అక్కడ అప్పుడు మాత్రం అందరూ కావాలి ఆయనకి. కాబట్టి ఆయన అవసరాలు మారేవాడు, ఆయన ఎవరితో అవసరం ఉంటే ఆయన వాటేసుకునే అలవాటు ఆయనకి, అవసరం తీరంగానే కసక్కన పోటు పొడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, అది ఆయన అలవాటు. అది అంటే దాంట్లో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు దాంట్లో లేవు, అది పీపీపీ మోడ్లో జరిగేది. 1000 అంతా ప్రైవేట్ వాళ్ళు పెట్టాలి. దాంట్లో టెండరింగ్లో వచ్చింది ఏంటంటే లాభం నాకెంత ఇస్తావు నీకెంత తీసుకుంటావు, మళ్ళీ దాన్ని పోర్ట్ని ఎయిర్పోర్ట్ని నాకు ఎప్పుడు అప్పు చెప్తావు, ఇదే కదా అది ఉంది. కాబట్టి దాంట్లో రివర్స్ టెండరింగ్ చేసేది ఏముంటుంది? తప్పకుండా ఏదైతే పరిపాలనా ప్రక్రియలో బడ్జెట్ ఏ రకంగా అయితే మాకు ఆమోదించాల్సిన డెడ్లైన్లు ఉన్నాయో ఆ రకంగా బడ్జెట్ ఆమోదించుకుంటాం, ఖచ్చితంగా ప్లానింగ్ మాకుందని చేస్తాం.